జూలై 21. ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. న్యాయాధిపతులు 6:39. విశ్వాసంలో రకరకాల అంతస్తులు ఉన్నాయి. క్రైస్తవులుగా మన అనుభవం ఒక స్థాయిలో ఉన్నప్పుడు మనం ఒక విషయాన్ని నమ్మవలసి వస్తే ఏదో ఒక సూచక్రియ గాని మనలో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి గాని కనిపిస్తే నమ్ముతాము. గిద్యోనులాగానే మన దగ్గర గొర్రె బొచ్చులున్నాయి. అది చెమ్మగా అయితేనే మనలో నమ్మకం కలుగుతుంది. ఇది యథార్థమైన విశ్వాసమే గాని పరిపూర్ణమైనది కాదు. ఈ విశ్వాసం కేవలం దేవుడి మాటేగాక ఏదైనా సూచక్రియ కూడా ఉండాలని చూస్తుంది. అయితే మన అవగాహనతో నిమిత్తం లేకుండా పూర్తిగా దేవుని మాట మీదే నమ్మకముంచడం విశ్వాసంలో చాలా పైమెట్టు. ఇలా నమ్మడం ధన్యకరం. 3వ మెట్టు కూడా ఉంది. మొదటిదేమిటంటే, ఒక పని జరుగుతుందని మన మనస్సుకి నమ్మకం కుదిరితేనే విశ్వాసముంచడం. 2వది, అలాంటిదేమీ లేకపోయినా దేవుని మాట మీదే ఆధారపడి విశ్వాసముంచడం. 3వ మెట్టు ఏమిటంటే, పరిస్థితులు మన అనుభూతులు బయటికి కనిపించే తీరు మనుషులు అభిప్రాయాలు మన ఊహలు అన్నీ ఆ పనికి వ్యతిరేకంగా కనిపించినప్పుడు దేవునిని ఆయన వాక్కుని నమ్మడం. అపొస్తల కార్యములు 27:20-25 పౌలు ఇలాంటి విశ్వాసాన్ని కనపరిచాడు. కొంతకాలం సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశాబత్తిగా పోయెను. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ పౌలు వారితో అంటున్నాడు, అయ్యలారా ధైర్యము తెచ్చుకునుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. కనబడేదంతా వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నప్పటికీ మనం దేవుని మాటలో నమ్మకం ఉంచేలా దేవుడు మనకు విశ్వాసాన్ని అనుగ్రహిస్తాడుగాక. నమ్మకం ఉంచాల్సిన సమయమేది? అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడా? అన్నింటిపై మనం గెలుస్తున్నప్పుడా? బ్రతుకే స్తుతి పాటైనప్పుడా? కాదు. కాదెంత మాత్రము, అలలు ఎగిసి పడేటప్పుడు, తుపాను మబ్బులు కమ్ముకొచ్చినప్పుడు, ప్రార్థనే ఆహారం, కన్నీళ్లే దాహమైనప్పుడు. నమ్మకం ఉంచాల్సిన సమయమేది? ఎప్పుడో రాబోయే కాలంలో పాటలన్నీ నేర్చుకున్న తరువాత కష్టాల పాలై ప్రార్థనలు చేసి స్థిర విశ్వాసం పొందిన తరువాత? కాదు, కాదెన్నటికీ కాదు. ఇప్పుడే ఈ దైన్యంలోనే చితికిపోయి చినిగిపోయి ధూళిలో కలిసినప్పుడే. నమ్మకం ఉంచాల్సిన తరుణమేది? మిత్రులంతా సఖ్యత చూపుతున్నప్పుడా? సౌఖ్యాలు కురిసేటప్పుడా? నేను చేసే ప్రతిదానిలో నాకు మెప్పు కలుగుతున్నప్పుడా? కాదు, కాదింత మాత్రము, అంతా నన్ను ఏకాకిని చేసినప్పుడా? ఆధారాలన్నీ కూలిపోయినప్పుడా? నమ్మకముంచాల్సిన తరుణమేది? ఆశలు బావుటులై ఎగిరినప్పుడా? ఆకాశంలో కాంతి నిండినప్పుడా? హృదయంలో హర్షం పొందినప్పుడా? కాదు, కాదింత మాత్రము, సంతోషం అడుగంటినప్పుడు, దిగులు మెడను వంచినప్పుడు. దేవుడు తప్ప మిగతాదంతా మరణం, శూన్యమైపోయినప్పుడు.